ైనా విడిపోతున్న జంటల్ని కలిపేవాళ్ళు లేదా భార్య భర్తల్లో ఎవరైనా ఒకరు వేరే మగాడి చుట్టూ కానీ వేరే ఆడదాని చుట్టూ కానీ తిరుగుతున్నట్లయితే వాళ్లకు తెలియకుండానే మరుగుమందును నూరి వాళ్లకు పెట్టి వాళ్ళను మళ్ళీ సంసారంలోకి తిప్పుకునేవాళ్ళు ఇలా మరుగుమందుని ఉపయోగించి అన్ని మంచి కార్యాలే చేసేవాళ్ళు కానీ కాలం గడిచే కొద్దీ కొంతమంది నీచులు ఈ మరుగుమందును ఉపయోగించి మంచి మంచి కన్నె పిల్లలకి పెట్టి వాళ్ళని లోపరుచుకునే వాళ్ళు వాళ్ళ ద్వారా కోరికలను తీర్చుకునేవాళ్ళు అందుకే మరుగుమందు అంటే చాలామంది భయపడుతున్నారు మరియు ఆ మరుగుమందు కూడా కనుమరుగైపోయింది మా పక్క గ్రామంలో మరుగుమందు గురించి ఒక తాతని ఆరాధిస్తే తను ఈ విధంగా చెప్పాడు దీనిని ఉపయోగించి మరుగుమందును తయారు చేసి పెడితే ఎవరైనా మీ వెంట పడాల్సిందే అని చెప్పాడు అది ఈరోజు మీతోని షేర్ చేసుకోబోతున్నాను కానీ దీనిని ఎప్పుడైనా కానీ మంచి కోసమే ఉపయోగించండి అందరికీ అత్తిపత్తి చెట్టు అంటే తెలిసి ఉంటుంది దాన్ని ముట్టగానే ముడుచుకుపోతుంది ఈ అత్తిపత్తి చెట్టు యొక్క ఆకులని కొన్ని మరికొన్ని తిప్పేతీగ ఈ తిప్పతీగ ఆకుల్ని సరి సమానంగా తీసుకొచ్చి మెత్తగా నూరండి అందులో మీ యొక్క చెమట చుక్కలని పోయండి ఇప్పుడు మెత్తగా అయిన ఆ ముద్దని మీరు ఎవరినైకైతే